రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ముస్తాబా సహకార సంఘం డైరెక్టర్ గాడ్చెర్ల రామచంద్రం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడేపు జ్యోతి, మాజీ సర్పంచ్ గాడ్చెర్ల దేవయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుమటి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, నేను ఏం చేయాలి స్కూల్కు ఏం చేయాలని అనుకుంటే, నేను మామూలుగా రోజు ఒక రెండు మూడు రోజులు తిరుగుతా కాబట్టి చిన్నపిల్లలకు ఏదన్నా కొద్దిగా నాతో వ్యవసాయం చేయాలని నాకు మొన్న కొద్ది ఆలోచన వచ్చి వెంటనే వీళ్ళకి ఏమి వేయాలి అనుకొని చిన్నపిల్లలకు మర్చిపోక బుక్స్ మర్చిపో రెండు పెన్నులు ఇస్తే కొద్దిగా మనం కొంచెం వాళ్ళకు ప్రోత్సహించినట్టు అవుతుందని ఆలోచన వచ్చి నాకు వెంటనే టక్కన బుక్స్ పెన్నులు తెప్పించినాను. నేను కోరుకునేది ఏంటంటే, ఇంతకుముందు మన చిప్పలపల్లి గత 10-15 సంవత్సరాల నుండి ఢిల్లీలో అవార్డు తీసుకుంది చిప్పలపల్లి గ్రామం అని. అలాగే మన స్కూల్స్ ముందుకు రావాలి, అవార్డు తీసుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన చిప్పలపల్లి గ్రామం అనేది 10 జాగాలు అవార్డు తీసుకుంటుంది. మనం పేపర్లలో ఆన్లైన్లో చూస్తున్నాము. అదేవిధంగా మన స్కూల్స్ బాగా ముందుకొని బాగా చదువుకొని నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను వాళ్ళ కొంచెం మీ పిల్లలపైన శ్రద్ధ పెట్టి బాగా శ్రద్ధ చూపాలని కోరుతున్నాను విద్యా ఉపాధ్యాయులను. అదేవిధంగా మేము మాతోని ఆయా సాయం ఇప్పుడు కాకుండా 10 సంవత్సరానికి ఏదో మా ఆయా సాయం చేస్తామని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో.